హైదరాబాద్ లో సీఎం కేసీఆర్ కొత్త సచివాలయాన్ని ప్రారంభించి నెల రోజులు గడుస్తోంది. ఏప్రిల్ 30వ తేదీన నూతన సచివాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. అప్పటి నుంచి రాష్ట్ర పాలన సచివాలయం వేదికగానే కొనసాగిస్తున్నారు. మంత్రులు కూడా రోజు తమ తమ పేషీల్లో సమయాన్ని గడుపుతూ కీలక ఫైల్స్ ను క్లియర్ చేస్తున్నారు. మరోవైపు ఇప్పటివరకు సీఎం కేసీఆర్ సచివాలయానికి రారు అనే విమర్శ ఉండేది. కేవలం ప్రగతి భవన్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే ఉంటారని ప్రతిపక్ష నాయకులు ప్రజా సంఘాల వారు విమర్శిస్తూ ఉండేవారు. ఆ విమర్శలకు చెక్ పెట్టాలని భావించిన కేసీఆర్ కొత్త సచివాలయం ప్రారంభమైన తర్వాత తరచుగా విజిట్ చేస్తున్నారు. మే 18న నూతన సచివాలయంలో మొదటిసారిగా కేబినెట్ సమావేశం నిర్వహించారు సీఎం కేసీఆర్. ఇక దాదాపు 4 గంటల పాటు జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేశారు. ఆ తర్వాత ఈ నెల 25న సచివాలయ వేదికగా అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో దశాబ్ది ఉత్సవాలపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సచివాలయ ఆవరణలోనే అందరితో కలిసి సీఎం కేసీఆర్ ఫోటో దిగారు. అయితే ఈ నెల రోజుల వ్యవధిలో మొత్తం 12 సార్లు ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయానికి వచ్చారు. వచ్చిన ప్రతిసారి ఆయా శాఖలపై సమీక్షలు నిర్వహించారు. అయితే కొత్త సచివాలయంలోకి ప్రతిపక్ష నాయకులను రానివ్వకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వివిధ సమస్యలను తెలియజేసేందుకు సచివాలయంలోకి వచ్చే ప్రయత్నం చేసి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, పలువురు కాంగ్రెస్ కార్పొరేటర్లను బయటే అడ్డుకోవడంతో వివాదం నెలకొంది.